నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఆర్ఎండ్బి అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్ నుండి ఎడపల్లి గ్రామ శివారు ప్రాంతం వరకు నిజామాబాద్ బోధన్ రహదారిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చకపోవడంతో గతంలో ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ గ్రామానికి చెందిన సందుల సాయిలు అనే వ్యక్తి మృతి చెందిన ఘటన జమ్లం శివారులో చోటు చేసుకోగా, తాజాగా గురువారం ఎడపల్లి శివారు ప్రాంతంలో ఓ ద్విచక్ర వాహనదారుడు గుంతలను తప్పించబోయి వాహనం అదుపు తప్పడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రధాన రోడ్లపై ఏర్పడిన గుంతలతో ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే జానకంపేట్ గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలలో పడి ఒకరిద్దరు గాయాల పాలవుతున్నారని గ్రామవాసులు తెలిపారు. ఇకనైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి నూతన రోడ్డును వేసే వరకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిజామాబాద్ నుంచి బోధన్ ప్రధాన రహదారి వర్షంతో గుంతలుగా మారి ప్రమాదాలకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకుంటలేరు. తూతూ మంత్రంగా అందులో దొడ్డు రాళ్ళు వేయడం వల్ల ఇంకా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన ప్రమాదంలో చాలామంది కొందరు చేతులు విరిగిపోయినాయి. ఈరోజైతే ఒక అతనికి పూర్తిగా ముఖం మీద గాయాలైన ప్రమాదం అయినా ఉంటాడో బతుకుతాడో చస్తాడో తెలియకుండా పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే జిల్లాధికారులు ఈ రోడ్డును మరమ్మతు చేయాలని చెప్పి సిపిఎం కోరుతున్నాం. చాలామంది కాళ్ళు చేతులు విరిగినాయి. ఈ రోజు కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని ఈ రోడ్డును ఇది జాతీయ రహదారి సంబంధించింది. మహారాష్ట్రకు బార్డర్గా ఉన్న ఇది రోడ్డు చాలా అటు మహారాష్ట్ర ఇటు బాసరా ఆదిలాబాదు హైదరాబాద్ వరకు కూడా ప్రధానమైన రోడ్లు రవాణా ఎక్కువ ఉంటుంది. దీనికి వెంటనే దీన్ని మరమ్మతు చేపించాలి. లేనిదండి ఏడల సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో విద్యుత్ శాఖ డిఈ హరిచంద్, జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, విద్యుత్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. అనంతరం విద్యుత్ శాఖ డిఈ హరిచంద్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క విద్యుత్ సబ్స్టేషన్లో మొక్కలు నాటామన్నారు. అలాగే బోధన్ డివిజన్లో గల 40 సబ్స్టేషన్లలో మొక్కలు నాటుతున్నామన్నారు. అనంతరం జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం గత 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో నిర్దేశించిన మొక్కలను నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్, ఎంపీటీసీ షేక్ బాబా, ఎంపీడీఓ శంకర్, ఏఈ ఇలియాస్ హైమద్, సబ్ ఇంజనీర్ సత్యనారాయణ, లైన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, విజయ్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఎడపల్లి సబ్స్టేషన్లో మరి సుమారు 100 వరకు కూడా పండ్ల చెట్లు మరి పూల చెట్లను ఈరోజు నాటడం జరిగింది. మరి ఈ ఆరవిడత హరితహారంలో 37 ప్రభుత్వ శాఖలు కూడా పార్టిసిపేట్ అవుతూ ఉన్నాయి. మరి మానవ మండుగడ అనేది ప్రకృతితో మమేకమై ఉంది. మరి ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ వర్షాలు బాగుంటేనే మరి మన మానవ మనుగడకు ప్రకృతిని రక్షించుకుంటేనే మానవ మనుగడ సాగుతుందన్న ఉద్దేశంతో మరి గత 5 సంవత్సరాల కిందట ఈ హరితహారం తెలంగాణకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి 5 సంవత్సరాల నుండి కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. మరి ఈ ఆరో విడతలో ప్రత్యేకంగా ఏంది అంటే మరి దీన్ని ఈ హరితహారాన్ని కూడా చట్టం చేసి దీనికి కూడా చట్టంలో ప్రాధాన్యత కల్పించేసి నాటిన ప్రతి మొక్కలలో కూడా 85% ఖచ్చితంగా బతికించే బాధ్యత ప్రభుత్వము ప్రజాప్రతినిధుల పైన పెట్టి ఈరోజు ఈ హరితహారాన్ని ఆరో విడతను మనం కొనసాగిస్తూ ఉన్నాం. మరి మన గౌరవ కలెక్టర్ గారు ఈ నెల 15వ తారీఖు లోపు కూడా ఈ హరితహారాన్ని పూర్తి చేయాలని చెప్పారు. కాబట్టి మరి ప్రజలు, ప్రజాప్రతినిధులందరూ కూడా చెట్లను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా ముగించాలని మొక్కలన్నీ పెరిగేటట్టు ప్రసిద్ధికి మంచిగా సంరక్షణ చేసి కాపాడుతాం. హరితహారాన్ని పెంచి మన తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి విద్యుత్ శాఖ తరఫున అన్ని రకాలుగా చేదోడు వాదుడుగా ఉండి రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడానికి కృషి చేస్తాం విద్యుత్ శాఖ. థ్యాంక్ యూ.